ఫస్ట్ టైం ఒక కార్మిక సంఘానికి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా తను ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో రాజకీయంలో కూడా రాణిస్తున్న వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, వల్దాస్ సీన్ అని అంటారు. సో కాకపోతే వల్దాస్ సీన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకు తెలిసి పేరు. అతను రెబల్ సీన్ అంటేనే ఎక్కువ గుర్తుపడతారు. మరి ఆ రెబల్ కథ ఏంది, అసలు ఆ రెబల్ ఏంది, ఆ రెబల్ ఎటు వచ్చింది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాము. ఏమనాలే ఇప్పుడు వల్దాస్ సీన్ గారు అనాలనా, రెబల్ సీన్ గారు అనాలనా? యాక్చువల్గా అందరూ రెబలే అంటారు, వల్దాస్ సీన్ అని ఎవరు పిలవరు. రెబల్ అంటే సినిమాలో ఉండే హీరో రెబల్. ఏంది అసలు ఈ రెబల్ కథ ఏంది? ఈ రెబల్ అని అంటే 23వ వార్డుకి వల్దాస్ సీను అంటే అలియాస్ రెబల్ సీను కౌన్సిలర్ అయిపోయిండు అని చెప్పేసి ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నాం. ఆ వయసు కూడా జనాలే తెచ్చారు, ఒకసారి ఓడిపోయినా కాబట్టి సింపతి తోటి. సింపతి ఎందుకు చూడాలి? మరి లాస్ట్ టైం ఎట్లా ఓడిపోయినావు నీ వార్డులో? నన్ను ఓడగొట్టాలని అధికార పార్టీ పెద్ద పెద్ద నాయకులు కూడా నా వార్డులో తిరగడం జరిగింది. మీరు సుతార్ మేస్త్రీల సంఘం అధ్యక్షునికి 38 ఓట్లతో మీరు గెలిచిరంటే దాంట్లో సభ్యత్వం లేని సుతార్ మేస్త్రిని బట్టకొచ్చి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచినవు. మేస్త్రి పని చేసి తాపెట్టి పని చేసిన మేస్త్రి మొత్తం నా పోటేసి చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందంటే రెబల్ శ్రీని ఒక్కడే. అప్పుడు 5,000 ఇచ్చినా ఇప్పుడు 10,000 ఇస్తున్నా. మళ్ళా రెండోసారి నిలబడ్డప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, నా మీద నిలబడ్డది కుర్ర నరసయ్య యాదవ్. ఫస్ట్ ఓడిపోయిండు నా మీద, మళ్ళీ ఆయనే నిలబడ్డాడు. ఇక నా బలానికి నన్ను ఓడగొట్టే శక్తి లేదు. ఇప్పుడు ఒట్టె జానయ్యని, బడుగులింగయ్య యాదవ్, పెరమల్ల అన్నపూర్ణ, పుట్టకిషోర్ గారు, ఆ జగదీశ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక కుమ్మక్కయి పోలీసుల అధికారం దగ్గర పెట్టుకొని ఆ ఎలక్షన్లకి నిన్నోడకూడదానికి జగదీష్ రెడ్డి ఎందుకు వస్తాడు, పుట్టకిషోర్ ఎందుకు వస్తాడు, ఒట్టె జానయ్యకి అవసరం, నిద్రపోలేదండి జగదీష్ రెడ్డి గారు, నిద్రపోలే నేను ఓడిపోయేదాకా. ఏందండి నేను చిన్న మనిషిని అనుకుంటున్నా, దట్ ఈస్ రెబల్. ఎంత పెద్ద మనిషి ఏంది రెబల్ అంటేనే ఒక పక్క గడగడ వణుకుతుంది. అందుకనేనా జగదీష్ రెడ్డి ఓడగొట్టలేకపోతున్నాడు. మీ కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకున్న పాపానికి దామోదర్ రెడ్డి గారిని 3 సార్లు ఓడగొట్టిడు. మళ్ళా ఇప్పుడు మనం మిసాల్ మీద నిమ్మకాయ నిలబడితే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మధ్య మధ్యలో పుట్టిన ఒట్టె జానయ్య పార్టీ, వీళ్ళంతా డబ్బులు పంచి జనాలని నాశం చేశారు. సూర్యాపేట ప్రజల్ని పట్టుకొని ప్రతి ఒక్క ఆయన నమ్ముకున్న కార్యకర్తల్ని పట్టుకొని మా దామోదర్ రెడ్డి గారు మా తండగా ఉండి, మాకు నీడగా ఉండి, మాకు తోడుగా ఉండి మా ఎమ్మటే ఉన్నాడండి మా దామన్న. ఉద్యమాల గడ్డ సూర్యపేట చూడు దండుగట్టుకున్నదో నాగో, దుంగ తూతి మన టైగర్ దామన్నత జెండ పట్టుకున్నదో నాగో. దామన్న అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దామన్న. పట్టుకో కాంగ్రెస్ జెండ ఎత్తుకో నీ గుండెల నిండా. ఊకనే ముంగల జై దామన్నని తర్వాత చాయ్ కేఫ్ల కాడుకొచ్చి మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అలేబలే చేసుకుంటా, ఏ ఆయన ఎంతేలే ఈయన ఇంతేలే అని నాయకులను ముంచడం కాదు. నాయకులను గెలిపించడం నా దృష్టిలో అసలైన కార్యకర్త. టీఆర్ఎస్ పార్టీ 2,000 రూపాయలు ఇచ్చింది కోట తీస పంచింది, ఆయన సంఖ్యనేని కదా 2,000 పంచుడు కోట తీస పంచుడు. మా దామోదర్ రెడ్డి గారు ఒక్క పైసలు లేకుండా బీజేపీకి డిపాజిట్ దక్కలే మా వాళ్ళ. కూడా నువ్వు నా కౌంటర్ వేసినా, నా కూడా మెసేజ్లు నన్ను వేసుకున్నా, ఇంకా డైరెక్ట్ వచ్చేసినా కూడా మనం ఏం వణికేదే జరిగి. కొంతమంది చేత కానీ దద్దమ్మ కార్యకర్తల వల్లనే కొంతమంది లీడర్ల రాజకీయ నాశనం అయిపోతుంది. ఉన్న తుంగతూర్తిలో ఉన్న ప్రతి ఒక్క దామోదర్ రెడ్డి అభిమాని వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఒక్కొక్క బల్బులు ఎగిరిపోతాయి. దామోదర్ రెడ్డి గారు అంటే చచ్చిపోయేట చాలా మంది ఉన్నారు, అలాంటి మహానుభావుడు మాకు దొరకటం ఆదరిస్తుంది. నాకు దామోదర్ రెడ్డి గారు అంటే నా ప్రాణం. పెట్రోల్ పోసుకొని చేస్తా అని చెప్పేసి పెట్రోల్ పోసుకుంటున్నాం, ఎందుకంత ఓవర్ యాక్షన్? రాహుల్ గాంధీ గారి గురించి ఏదైనా చేస్తాను. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారి మనసులు గట రాహుల్ గాంధీకి ఇదైతే ప్రాణాలు గట త్యాగం చేయడానికి ముందుకు వస్తారా?
ఇప్పుడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ రాజకీయం పూసి నేను ఓడగొట్టి రాజకీయం కూర్చున్నావు. రాజకీయం కాదు, దారిసు పెట్టినాక రాజకీయం చేయకపోతే నేను మూసుకొని ఇంటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్ అనేది మీ 23వ వార్డు నుంచి వేరే వాళ్ళకి ఇస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా? పార్టీలు మారో ఈ మారో, ఆయన పార్టీలో పోయో ఈయన పార్టీలో పోయో, ఆయన కాడ ఒక 20 లక్షలు ఈయన కాడ 20 లక్షలు తిన్నోళ్ళం కాదండి. రామన్న కోసం అరే రెవల్ నువ్వు చచ్చిపోరాంటే చచ్చిపోదాని కదా మీ సిద్ధం. వాట్సాప్ రాజకీయం చేయొద్దు, వాస్తవ రాజకీయం చేయి. వాట్సాప్ గ్రూపులలో దామన్న ఫోటో పెట్టి జై దామన్న అని కింద మీ ఫోటోలు పెట్టుకొని ఇలాంటి భజన డైలాగులు వద్దు. తమ్ముంటే గెలిపించి చూపిది. గొంతులో ఊపిరి ఉన్నంత వారికి మా దామన్న మా నాయకుడు, మా లీడర్, మా ప్రాణం, మా దైవం, మా నీడ. ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి ఓడికి సెమటే, ఓ మాట అంటే మాటే రా ప్రాణం పోతున్నా ఒకటే. రాజులున్న జంగల్లున్నా పులియాడున్న పులే, అధికారం ఉన్నా